हाय फ्रेंड्स, నేను మీకు ఈ రోజు వాటర్ మెలన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కావాల్సిన పదార్థాలు వాటర్ మెలన్, ఐస్ క్యూబ్స్, సాల్ట్, బ్లాక్ పెప్పర్, లెమన్, మింట్ లీవ్స్. డిఫరెంట్ వేస్లో మనం వాటర్ మెలన్ జ్యూస్ చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనము ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం తీసుకున్న వాటర్ మిలన్ పీసెస్ వేసుకోవాలి. తర్వాత బ్లాక్ పెప్పర్ 4 సీడ్స్ తీసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోకూడదు, గ్లాస్కి వచ్చేసి 2 సీడ్స్ సరిపోతాయి. ఇవి నేను 2 గ్లాసెస్కి చేస్తున్నాను కాబట్టి 4 సీడ్స్ తీసుకున్నాను. తర్వాత 1 పించ్ సాల్ట్, తర్వాత 1 టేబుల్ స్పూన్ మింట్ లీవ్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. వీటిని నేను గ్రైండ్ చేసేసానండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని దీన్ని మనం వడపోసుకోవాలి. ఈ జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ బాగా పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల ఈ సమ్మర్లో మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వారికి ఈ జ్యూస్ బాగా హెల్ప్ అవుతుంది. ఈ జ్యూస్ అంతా వడపోసేసాను. ఇప్పుడు మనకి ఈ వడపోసుకున్న జ్యూస్లో 1/2 లెమన్ జ్యూస్ వేసుకోవాలి. మరీ ఎక్కువ లెమన్ జ్యూస్ వేసుకోకూడదు, అప్పుడు మనకి వాటర్ మెలన్ జ్యూస్ టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మనకి వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వాటిని గ్లాసెస్లో సర్వ్ చేసుకుందాము. ఈ వాటర్ మెలన్ జ్యూస్లో మనకి సాల్ట్, బ్లాక్ పెప్పర్, మింట్ లీవ్స్ ఫ్లేవర్, లెమన్ ఫ్లేవర్ కూడా లైట్గా తెలుస్తూ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా ఇంట్లో దీన్ని ట్రై చేసి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.